సినిమా అయితే శ్రీధర్ గారు చాలా బాగా తీశారు. అంటే మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ ఎన్నుకొని ఆర్టిస్టులను కూడా చిత్రం సీన్ ఇంకా వేడింగ్ బాగానే ఉన్నట్టున్నారంతా బాగా తీశారు. దానికి డైరెక్టర్ గారు కూడా చాలా మంచి టేకింగ్ అంత బాగుంది. ముఖ్యంగా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు. సూపర్ బ్రదర్, నువ్వు చాలా మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఏం ఇబ్బంది లేదు. అంటే మంచి బీట్ ఉన్న సాంగ్స్ ఉన్నాయి చాలా. అంటే చిన్న సినిమాకు ఆ రేంజ్లో నువ్వు చేయడం అనేది గ్రేట్. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కోట్ల రూపాయలు పెట్టి చేయడం వేరు, మీరు ఉన్న బడ్జెట్లో చాలా బాగా చాలా మంచి బీట్లో చాలా బాగా మంచి ట్యూన్స్ ఇచ్చారు. నిజంగా చాలా బాగున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో దీనికి మంచి క్రేజ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. మీరు ఇంత మంచి సినిమాను బాగా చేశారు కాబట్టి దీన్ని ప్రమోషన్స్ కూడా బాగా చేయండి. నిర్మాత గారు, మీరు ఎక్కడ కూడా వెనకాడకుండా మంచి ప్రమోషన్ చేయండి, మంచి పబ్లిసిటీ చేయండి. డెఫినెట్గా మీకు మంచి బిజినెస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్ అయితే చిన్న సినిమాలకే మంచి ఆదరణ ఉంది. అంటే కొత్త టెక్నీషియన్స్ని, కొత్త ఆర్టిస్టులని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రేక్షకులు కూడా. కాబట్టి మీరు మంచి పబ్లిసిటీ చేయండి, తప్పకుండా మీకు మంచి ఆదరణ లభిస్తుంది. దానికి ప్రస్తుతం మీకు సహకారం ఏం కావాలన్నా నేను నా ప్రత్యేకంగా మీకు థియేటర్స్ కానీ లేదంటే పబ్లిసిటీకి కానీ మా వంతు సహకారం 100% మీకు సపోర్ట్ చేస్తాను. అలాగే మా రామ సత్యనారాయణ గారు, సాయి వెంకట గారు, మీకు ఎలాంటి సహకారం కావాలన్నా 100% మీకు సపోర్ట్ చేస్తాం. అలాగే ప్రస్తుతం చిన్న సినిమాలకు అంటే రిలీజ్కు కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు బాగా పబ్లిసిటీ చేస్తే 100% మనకు థియేటర్స్ కూడా దొరికితే ఏం ప్రాబ్లం ఉండదు. దానికి అనుగుణంగానే మనకు అంటే సినిమా రిలీజ్ అవుతుందని ప్రేక్షకుడికి తెలిసిన రోజే థియేటర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ఉన్న సినిమాని మనం సడన్గా డేట్ వేసి రిలీజ్ చేస్తే కష్టమవుతుంది. తప్పకుండా మంచి టైం తీసుకొని పబ్లిసిటీ బాగా చేసి సినిమా రిలీజ్ చేయండి, బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దురదృష్టకరం మన ఇండస్ట్రీలో ఒక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే దీనిలో నందు హీరో అనుకుంటా, అవునా? నందు హీరో, మరి అతను రాకపోవడం నిజంగా బ్యాడ్ లక్, మంచి ఉద్దేశం కూడా కాదు. ఒక కొత్త ప్రొడ్యూసర్స్ని, కొత్త డైరెక్టర్స్ని వారు సపోర్ట్ చేయాలి. అతను కూడా పెద్ద సూపర్ స్టార్ ఏం కాదు, కానీ ఇలాంటి నిర్మాతలకు సపోర్ట్ చేయాలి. వాళ్ళు అతనిపై నమ్మి డబ్బులు పెట్టి సినిమాలు తీసినప్పుడు అతను ఆడియో రిలీజ్ కూడా రాకపోవడం అనేది నిజంగా చాలా చాలా బ్యాడ్. అతను ఎక్కడున్నా అతను పాపం, నేను అడిగాను ప్రొడ్యూసర్ని 1.5 మంత్ నుండి అతను అడుగుతూ ఉన్నాడట కదా, అతను డేట్ ఇవ్వకుండా నేను ఊళ్ళో లేనని తప్పించుకొని తిరగడం అనేది కరెక్ట్ కాదు. పెద్ద ప్రొడ్యూసర్లే కావాలనుకుంటే ఇండస్ట్రీలో రామాన్ లాయన్ లాంటి వాళ్ళు కూడా చిన్న సినిమాలు తీసి పైకి వచ్చిన వాళ్ళే. అలాగే చిరంజీవి లాంటి వాడు కూడా చిన్న సినిమాతోటే పెద్ద హీరో అయినాడు. నందు, నువ్వు ఎక్కడున్నా ఇది కరెక్ట్ కాదు, ఇలాంటి ప్రొడ్యూసర్స్ని సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రమోషన్స్కైనా నువ్వు రావాలి, రాకపోతే మాత్రం ఎవరైనా ప్రజలు కూడా క్షమించరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డబ్బులు పెట్టి మీలాంటి ఆర్టిస్టులు పెట్టుకున్నప్పుడు ఇలాంటి నిర్మాతలకు సపోర్ట్ చేయాలి, ఇలాంటి డైరెక్టర్కు సపోర్ట్ చేయాలి. ఈ సినిమా రేపు సూపర్ హిట్ అయిందనుకో, అప్పుడు నీకే ఫస్ట్ పేరు వచ్చేది నీకే. కాబట్టి మీరు తప్పకుండా వాళ్ళకి టైం ఇచ్చి తప్పకుండా మీరు ప్రమోషన్స్కి రావాలి. మన అగ్రిమెంట్లోనే ఉంది, మన ఛాంబర్ ఆఫ్ అగ్రిమెంట్లో కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడో బాంబేలో కేరళలో ఉన్న హీరోయిన్స్ వచ్చి ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. మీరు లోకల్గా ఉండి ఇలాంటి నిర్మాతకు 1.5 మంత్ నుంచి అడుగుతుంటే కూడా నువ్వు టైం ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి కొత్త నిర్మాతలు రావాలి ఇండస్ట్రీ కంటే ప్రొడ్యూసర్స్కి హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి సినిమా చేసిన తర్వాత ప్రమోషన్స్లో రానప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళకు పెట్టిన డబ్బు రిటర్న్ రావాలి, రిటర్న్ వస్తేనే ఇంకో సినిమా చేయడానికి మనకి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి మీలాంటి వారు తప్పకుండా ప్రమోషన్స్కి రావాలి. ఇది నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. నందు గారు, నువ్వు తెలిసిన వ్యక్తివి, అందరికీ మాకు కూడా తెలుసు నువ్వు. కాబట్టి ఇలాంటి ప్రొడ్యూసర్ని సహకరించాల్సిందిగా కోరుతూ మరొకసారి ప్రొడ్యూసర్కి చెప్తా ఉన్నా, మీకు ఎలాంటి సహకారం కావాలో మమ్మల్ని అడగండి. నెక్స్ట్
మీ హీరో గారి గురించి కూడా మాకు చెప్పండి, నేను డెఫినెట్గా మాట్లాడతా. హీరో గారు కానీ ఇంకెవరైనా మీ దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళని ప్రమోషన్స్ తప్పకుండా పిలవండి. మీకు కాకపోతే మాకు చెప్పండి, నేను పిలిపిస్తా. ఎందుకంటే ప్రమోషన్స్కి రావాలి, రావాల్సిన బాధ్యత కూడా వాళ్ళది ఉంటుంది. కాబట్టి దీన్ని మాత్రం, ఈ సినిమా చాలా బాగుంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, దీన్ని బాగా ప్రమోషన్ చేయండి. తప్పకుండా సినిమా హిట్ అవుతుంది. హిట్ అయితే మీరు ఎంతో ఇంకా ఎన్నో కొన్ని సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చాలామంది టెక్నీషియన్స్, చిన్న సినిమా హిట్ అయినప్పుడే ఇండస్ట్రీ కలకలాడుతుంది, టెక్నీషియన్స్కు లైఫ్ వస్తుంది. కాబట్టి మీలాంటి వారు డబ్బు రావాలని నేను మనసు, మీలాంటి వారికి డబ్బు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎలాంటి అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి, చెప్పండి, తప్పకుండా నేను సహకరిస్తా. ఇంత మంచి సినిమా చేసిన మీ ధైర్యానికి మెచ్చుకొని, అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా ఎక్కడ కూడా దొరకకుండా చాలా బాగా చేశాడు. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన మా అన్నయ్య రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే సాయి వెంకట్ గారికి, నిర్మాత గారికి, అలాగే హీరోయిన్ గారికి, హీరో గారికి, ముఖ్యంగా వైజయంతి చేసిన మా మిత్రుడు శంకర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ సినిమాకి ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ ఫణి. ఆ ఫణి ఇంతకుముందు పక్కా ప్లాన్లో సినిమా చేశాడు. ఆ సినిమాని దగ్గర నుండి నేనే అతనికి ప్రమోట్ చేసి రిలీజ్ చేసి పెట్టాను గతంలో. అలాగే ఈ సినిమాని మా అన్నయ్య గారు రామకృష్ణ గౌడ్ గారు భజన చేస్తున్నాం. ఒక మంచి సినిమాని రిలీజ్ చేసి పెట్టే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎందుకంటే ఆయన చాలా సినిమాలకి సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు ఆయన. అలాగే ఈవేళ ఏ చిన్న సమస్య వచ్చినా ముందు పలికే వ్యక్తి మా ఆర్కే గౌడ్ అన్నయ్య. యాజే ఛాంబర్ ప్రెసిడెంట్గా, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే పేదవాళ్ళకి కార్డులు ఇవ్వడం కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వడం కానివ్వండి, అలాగే ఇళ్ల పట్టాలు ఇప్పించడం కానివ్వండి, ఇలాంటి చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మా అన్నయ్య భవిష్యత్తులో ఇంకో ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ఈవేళ ప్రజెంట్ ట్రెండ్ దెయ్యాల సీజన్ ఇది. ఈ దెయ్యాల సీజన్లో నా ఉద్దేశం ఈ సినిమా, ఇది కూడా దెయ్యం బ్యాక్ డ్రాప్ అని అనుకుంటున్నాను ట్రైలర్ బట్టి. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇంకా ఈ పని అన్న అతను డైరెక్టరు మా బేవార్ అతను, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. కాబట్టి ఇతనికి మంచి అవకాశం వచ్చింది, మంచి ప్రొడ్యూసర్ దొరికాడు, ఎక్కడ ఖర్చుకి వెనుకాడకుండా క్వాలిటీగా సినిమా తీశారు. చిన్న సినిమా ఏమాత్రం క్వాలిటీగా తీసి కంటెంట్ ఉన్నా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చిన్న సినిమాలకి హిట్లు కొట్టే సీజన్ ఇది. ఈ సీజన్లో చాలా సినిమాలు హిట్ అయినాయి. అలాగే మన గోడచార కానివ్వండి, ఇంకోటి కానీ, ఇంకోటి చీలా సో కానివ్వండి, ఎన్నో సినిమాలు హిట్ అయినాయి. అలాగే ఈ సినిమా కూడా అనేది హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా వైజాగ్ ఈస్ట్ ఏరియాలో మా శంకర్ గారు మంచి డిస్ట్రిబ్యూటరు, మంచి థియేటర్లు చూసి ప్రతి సినిమాకి 15 థియేటర్లు చూస్తున్నారు ఆయన. థియేటర్లు దొరకట్లేదు, థియేటర్లు దొరకట్లేదు అనుకుంటారు తప్ప, ఒక హైదరాబాద్ సిటీలో మినహా ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా అన్ని సినిమాలకి థియేటర్లు దొరుకుతున్నాయి. థియేటర్లతో ఇబ్బంది ఏం లేదు, ఒక హైదరాబాద్ సిటీలో మాత్రం బాగా ఇబ్బందిగా ఉంది. దాని గురించి మా తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఒక థియేటర్స్ అవేర్నెస్ కమిటీ వేసి చిన్న సినిమా ప్రతి దానికి కూడా ఎన్నో థియేటర్లు ఇప్పించాలని చెప్పి మేము ఎంతో కృషి చేస్తున్నాం. ఆ కృషి కూడా సఫలీకృతం అవుతుంది. ఇకపోతే ఈ సినిమా మాత్రం మంచిగా ఆడాలని, విజయవంతం కావాలని, మా పనికి మంచి పేరు రావాలని, పనిని నమ్మి పెట్టిన నిర్మాత కూడా సేఫ్గా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీని వెనకాల మా మిత్రుడు మోహన్ గౌడ్ గారు ఉండి చిన్న సినిమాల గురించి ప్రోత్సహిస్తూ అతని ఈ కార్యక్రమం అందరూ కూడా ప్లాన్ చేశాడు. మోహన్ గౌడ్ గారు ఎక్కడ దారిలో ఉండడం రాలేపారు తప్ప, ఆయన కూడా చిన్న సినిమాలకి, మేము ముగ్గురు ఎలా ఉంటామో అతను కూడా, మా నలుగురు కూడా చిన్న సినిమాలు ప్రోత్సహించడం కోసం ముందున్నామని తెలియజేస్తూ మీ అందరి వద్ద తెలు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాగతం, సుస్వాగతం. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అన్నం పెట్టి ఎంకరేజ్ చేస్తున్నటువంటి కర్ణాటక అమ్మానానికి, వారి యొక్క పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నేను ఈరోజున ఈ డయస్ మీద ఉన్నానంటే కారణం డైరెక్టర్ ఫణిరామ్ గారు, తర్వాత మా అందరికీ ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఎండింగ్ దాకా ఆయన గారిని ప్రొడ్యూసర్ గారు అనటం కంటే తండ్రి లెక్క అందరినీ స్పెషల్ కేర్ తీసుకొని ఈ విజయవంతమైనటువంటి సినిమాని నిర్మించినటువంటి లెజెండరీ నిర్మాత శ్రీధర్ గారు, మరి ఈ రోజున మేమంతా ఈ సినిమాకి పనిచేసే భాగ్యాన్ని కల్పించినారు. అదేవిధంగా ఈ ఐందవి చిత్రంలో నటించినటువంటి నటుల గురించి చెప్పాలంటే అద్భుతమైనటువంటి నటన, అది నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ నటన గురించి నేను చెప్పలేను, అంత అద్భుతమైనటువంటి నటన కనపరిచారు. మరి దర్శకత్వం అనేది మరి పక్కా ప్లాను చిత్రం చేయడం జరిగింది. ఆ చిత్రం బాగుందని చెప్పేసి మరి శ్రీధర్ గారు, ప్రొడ్యూసర్ గారు చూసి మరి ఈ ఆపర్చునిటీ ఆ డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నేను రాసినటువంటి సాంగ్స్ ఈ సినిమా జర్నీలో మరి ప్రొడ్యూసర్ గారి కారులో నేను కొన్ని రోజులుగా నేను జర్నీ చేయడం జరిగింది. మరి ఈ సాంగ్స్ని ఎంతో ఇష్టపడి ప్రతి సాంగ్ని కూడా ప్రొడ్యూసర్ గారు
ప్రిపేర్ అయితే పాడటం జరిగింది. అది నాకు చాలా సంతోషమైనటువంటి విషయం. ఇంకా ఈ సినిమాలో మరి మరి థ్రిల్లర్ ఉంటుంది, హారర్. వేదిక అలంకరించిన పెద్దలకు, మీడియా మిత్రులకు, నా మిత్రులకు అందరికీ నమస్కారం. అయిందది హారర్ సబ్జెక్ట్ యాక్చువల్గా, ఇది దీంట్లోనే అన్ని రసాలు కలిపి చేసాం సినిమాని. మా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీ నిర్మించారు. టెక్నీషియన్స్ అందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకొకటి, ఈరోజు మా ఆహ్వానం నుంచి వచ్చిన ముగ్గురికి పెద్దలకి ముఖ్యంగా నమస్కారం. ఫస్ట్ ఆయనకి హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్ అందరికీ నందు గారు, అనురాధ అన్న అమ్మాయి, తర్వాత ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్. చంద్రబాబు షారు గారు మెయిన్ క్యారెక్టర్ చేశారు సినిమాలో. నాకైతే సినిమా బాగా వచ్చింది అనిపించింది. ఇంకా ప్రేక్షకులుగా నచ్చారు యాక్చువల్గా. పక్కగా సినిమా అందరూ నచ్చుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ఆడియో ఫంక్షన్కి హెడ్ ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ అర్బన్. దాని వెనకాల ఉండేవారంటే లిరిక్ డైరెక్టర్ ఏఎస్ రావు గారు. వీళ్ళద్దరికీ యాక్చువల్గా ప్రోగ్రామ్ ఇది. ఆడియో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అర్బన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఏఎస్ రావు గారు కూడా మంచి లిరిక్స్ ఇచ్చారు. వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. పూజ్యులు ఆర్కే గౌడ్ గారికి, అలాగే సాయి వెంకట్ గారికి, సత్యనారాయణమూర్తి గారికి, అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఒక చిన్న నిర్మాతని, అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను, సినిమా తీశాను. అది ఎలా జరిగిందో తర్వాత చెప్తాను. ఇంత సినిమా నాకు యాక్చువల్గా పరిచయం లేకపోయినా కానీ ఒక చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చిన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా మేము చాలా కష్టపడి తీసాము. ఈరోజు ప్రత్యేకించి చెప్పుకోవాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఆర్మర్ గారి నుంచి ట్యూన్స్ బాగా ఇచ్చారు. ఆ ట్యూన్స్కి తగ్గ సింగర్స్ ఉంటేనే బాగుంటుందని చెప్పి అందరినీ, ఒక గీతామాతృ గారిని, హేమచంద్ర గారిని, హరిణి గారిని, సాయి చరణ్ గారిని, దామిని గారిని, అందరు పెద్ద సింగర్తోనే ఈ సాంగ్స్ చేస్తే ఆ సాంగ్స్కి మన సినిమాకి మంచి పేరు వస్తుందని చెప్పి అందరు పెద్ద సింగర్స్తోనే పాటించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడారు. ఆ వీడియోస్ కూడా మీకు త్వరలో వస్తాయి. చాలా ఎంజాయ్ చేస్తూ పాడారు గీతామాధురి గారు కానీ, హేమచంద్ర గారు కానీ. చాలా హ్యాపీ సిచ్యువేషన్స్ అవన్నీ అవన్నీ దాటుకొని ఈరోజు ఆడియో రన్ చేస్తున్నాము. అలాగే త్వరలో సినిమా కూడా రిలీజ్ చేస్తాం. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. చూసే ప్రతి ఒక్కరు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా సినిమాని కంపల్సరీ ఆస్వాదిస్తారు. ఎందుకు వచ్చారా బాబు అని ఈ సినిమాని మాత్రం అనుకోరు. కంపల్సరీ సినిమా బాగుంది, ఓకే చూసినాం, సేపు ఎంజాయ్ చేస్తున్నాము, బాగుంది, బాగుంటుంది అనే ఫీలింగ్ తప్పితే వేరే ఫీలింగ్ అయితే కంపల్సరీ రాదు. ఎందుకంటే నేను రెగ్యులర్గా సినిమాలు చూస్తాను. ఎట్లా అంటే ఇక రిలీజ్ అయితే సినిమా హాల్లోనే ఉంటాను ఫస్ట్. అందుకనే ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను. ప్రతి సినిమా చూసి 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 అలవాటైపోయింది. అలాగే ఈ సినిమా కూడా చూశాను. డెఫినెట్గా ప్రేక్షకులందరికీ నచ్చుతాను నేను నమ్మకంగా చెప్తున్నాను. ప్లీజ్ సినిమా చూడండి, ఆదరించండి. ఇంకా మరిన్ని సినిమాలు తీయడానికి మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. సూపర్ సార్. నెక్స్ట్ పని గారి గురించి చెప్పాలి. టైలర్ సూపర్ సార్, అదిరిపోయింది. పక్క ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు వస్తాయని కోరుకుంటున్నాను. పెద్దలకి, ముఖ్యులకి హృదయపూర్వక వందనాలు. అండ్ టీవీ ఛానల్ వాళ్ళకి కూడా నా వందనాలు. శ్రీధర్ గారు అండ్ తుఫాను గారు కూడా నాకు మంచి చిత్రం సీన గారు పక్కన పేరుగా చేసే అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నా వందనాలు. నాకు ఈ మూవీలో చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలానే ప్రోత్సహించమని అడుగుతూ శ్రీధర్ గారిని అండ్ ప్రసాద్ గారు కూడా, నాతో వర్క్ చేసిన టీం వాళ్ళు కూడా, మేము చాలా ఎంజాయ్ చేస్తూ చాలా వర్క్ చేసాం. చాలా థ్యాంక్స్. ఈ హైందవి మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.